హలో గాయస్ సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి కొత్తగా ఎవరైనా హైదరాబాద్ వస్తే వాళ్లకు సిటీ బస్సెస్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అంటే ఏ బస్ ఏ ఏరియాకి వెళ్తుంది అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది నేను కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను సో ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి సో మన మొబైల్లోనే ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి అంటే హైదరాబాద్ సిటీలో ఏ ఏరియా నుండి ఏ ఏరియాకి ఏ బస్ ఎక్కాలి హైదరాబాద్ సిటీలో ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి ఏ నెంబర్ బస్ వెళ్తుంది ఈ డీటెయిల్స్ మనం మొబైల్ లో ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఎవరైతే హైదరాబాద్ సిటీలో తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ మొబైల్ లోనే ఈజీగా బస్ డీటెయిల్స్ మనం కనుక్కోవచ్చు అంటే సిటీ బస్ ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ కి ఏ నెంబర్ బస్ వెళ్తుందని చెప్పేసి ఈజీగా మీరు మొబైల్ లోనే కనుక్కోవచ్చు అండ్ నా వీడియో చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయవచ్చు కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి అండ్ నా కామెంట్ సెక్షన్ వచ్చేసి ఆఫ్ లో ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు లో సజెస్ట్ చేయొచ్చు ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఇక ల్యాక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సిటీ బస్ డీటెయిల్స్ మన మొబైల్లోనే మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్లో హైదరాబాద్ ఆర్టీసీ ఓకే హైదరాబాద్ ఆర్టీసీ అని సర్చ్ చేయండి హైదరాబాద్ ఆర్టీసీ అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లోగో కనబడుతుంది కదా ఆర్టీసీ బస్ లోగో సో హైదరాబాద్ ఆర్టీసీ ఇన్ఫో అనే యాప్ ఉంది కదా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో యాప్ రేటింగ్ చూసినట్లయితే ఫోర్ పాయింట్ వన్ ఉంది అంటే మంచి రేటింగే ఉంది యాప్కి అండ్ దీని సైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఎంబీఏ ఉంటుంది ఓకే ఎక్కువ టైం కూడా పట్టదు మీకు తక్కువ ఎంబీతో మంచి యాప్ ఇది సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో నేను ఇప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నా ఇది నాకు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఓకే లొకేషన్ ఫొటోస్ అన్ని సో ఇక్కడ మనం కన్ఫర్మేషన్ చేసేలా యాక్సెప్ట్ చేయాలి పర్మిషన్స్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ యాప్ ఓపెన్ అయిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది చూడండి కాంటాక్ట్స్ లొకేషన్ ఫైల్స్ అండ్ మీడియా సో మనం యాప్ ఏ వర్క్ చేస్తుంది అనే దాన్ని బట్టి యాప్ పర్మిషన్స్ మనం ఇవ్వాలి ఈ యాప్కి కాంటాక్ట్స్ అంత అవసరం లేదు ఓకే సో అందుకే ఇక్కడ మనకి ఆప్షన్ కూడా ఇచ్చారు డిసేబుల్ చేసుకోవడానికి నేను డిసేబుల్ చేస్తున్నాను ఫైల్స్ అండ్ మీడియా అవసరం కూడా ఈ యాప్కి లేదు సో ఈ పర్మిషన్ కూడా నేను డిసేబుల్ చేస్తున్నాను లొకేషన్ అవసరం మాత్రం ఈ యాప్కి రావచ్చు సో లొకేషన్ ఒకటి ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని నేను కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ బస్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సెలెక్ట్ ఆప్షన్లో సిటీలో తిరిగే బస్ నెంబర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే మన సిటీలో హైదరాబాద్ సిటీలో ఎన్ని బస్సెస్ ఉన్నాయి ఆ బస్సెస్ అన్ని నెంబర్స్ ఇక్కడ మ్యాక్సిమమ్ అన్ని బస్సెస్ నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి ఏ బస్ నెంబర్ పైన మనం క్లిక్ చేస్తే ఆ బస్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఒక బస్ నెంబర్ సెలెక్ట్ చేసి నేను దానిపైన క్లిక్ చేస్తాను ఇక్కడ వన్ నాట్ వన్ ఆర్ ఉంది కదా నేను దీనిపైన క్లిక్ చేస్తే ఈ బస్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి అంటే బస్ నెంబర్ ఇక్కడ ఓకే ఈ బస్ ఇన్ఫర్మేషన్ టైమింగ్స్ రూట్ ఓకే బస్ రూట్ కంప్లీట్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఏ రూట్లో ఇది వెళ్తుంది ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయి దీనికి ఓకే సైడ్లో మనకి స్టాప్స్ ఆప్షన్ ఉంది కదా స్టాప్స్ పైన క్లిక్ చేస్తే స్టాప్ టు స్టాప్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎన్ని స్టాప్స్ ఉన్నాయో అన్ని స్టాప్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఓకే అన్ని యాప్స్లో అన్ని ఫ్యూచర్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలని ఏమీ లేదు కొన్ని యాప్స్లో కొన్ని ఫ్యూచర్స్ వచ్చేసి అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే జస్ట్ ఎస్టిమేటెడ్ ఇన్ఫర్మేషన్ సో కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఇక్కడ టైమింగ్స్ ఉంది కదా ఈ టైమింగ్స్ అనే ఆప్షన్ మనకి అంతా యాక్యురేట్ ఉండకపోవచ్చు ఓకే సో దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు స్టాప్స్ అయితే మనకి ఇక్కడ కరెక్ట్గానే చూపెడుతుంది ఓకే డిస్టెన్స్ కూడా మనకి చూపెడుతుంది నెక్స్ట్ సమ్మరీలో మనకి బస్ ఇన్ఫర్మేషన్ కూడా అంతా తెలుసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ టు ఫ్రమ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది పర్టికులర్లీ ఎందుకంటే సో ఈ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు మనకి బస్ నెంబర్ తెలియకపోతే లొకేషన్ అంటే ఫ్రమ్ లొకేషన్ టు టూ లొకేషన్ మనం ఎంటర్ చేస్తే బస్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి ఓకే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఎంటర్ చేస్తున్నాను సో హైటెక్ సిటీ ఎంటర్ చేసిన తర్వాత టూలో నేను అమీర్పేట వెళ్దాం అనుకుంటున్నాను ఓకే ఇక్కడ అమీర్పేట్ బస్ స్టేషన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను సో హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్కి ఏ నెంబర్ బస్సెస్ వెళ్తాయి ఓకే సో ఇక్కడ మనకి కంప్లీట్ బస్సెస్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి సో ఈ బస్సెస్ వచ్చేసి మనకి హైటెక్ సిటీ నుండి అమీర్పేట్ వెళ్తాయి అన్నట్టు ఓకే సో ఇలా మనం ఫ్రమ్ టు ఆప్షన్ యూజ్ చేసి లొకేషన్ టు లొకేషన్ బస్సెస్ నెంబర్స్ మనం కనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ లొకేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం లొకేషన్ నేమ్ ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైటెక్ సిటీ అని ఎంటర్ చేస్తున్నాను సో హైటెక్ సిటీ ఎంటర్ చేస్తే ఆ లొకేషన్లో మనకి ఏ నెంబర్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అంటే సో ఇక్కడ ఈ హైటెక్ సిటీలో వేరే లొకేషన్కి వెళ్ళడానికి ఏ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది చూడండి సో కేశవగిరి టు మాదాపూర్ ఆర్ఎన్ రెడ్డి కాలనీ టు కొండాపూర్ సికింద్రాబాద్ టు కొండాపూర్ ఇలా మనకి హైటెక్ సిటీలో ఏ బస్సెస్ అవైలబుల్ ఉంటాయో అన్నీ చూపెడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి రియల్ టైం రియల్ టైం ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తే సో ఇది మన లొకేషన్ యాక్సెస్ తీసుకొని సో నియరెస్ట్ బస్ స్టాప్స్ ఏమున్నాయి మన లొకేషన్లో సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఓకే నియరెస్ట్ లొకేషన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూడండి కరెంట్ లొకేషన్ హైటెక్ సిటీ నియరెస్ట్ బస్ స్టాప్స్ ఇక్కడ చూపెడుతుంది చూడండి సైబర్ టవర్స్ త్రిపుల్ ఐటీ హెచ్ఎస్బీసీ మైండ్ స్పేస్ శిల్పారం ఓకే సో ఇక్కడ సైడ్లో రియల్ టైమ్ అప్డేట్స్ అని ఉంది ఈ రియల్ టైమ్ అప్డేట్స్ పైన మనం క్లిక్ చేస్తే ఈ రియల్ టైమ్ వచ్చేసి ఏంటిదంటే ఈ యాప్ యూజర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏవైనా ఇక్కడ కామెంట్స్ అప్డేట్ చేస్తే అవి మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇదంత అవసరం లేదు మనకి రియల్ టైం గురించి మనం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మై అకౌంట్ ఓకే సో మై అకౌంట్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన నిక్ నేమ్ అప్డేట్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి ఓకే సో ఇవన్నీ మనం అప్డేట్ చేసుకోవడానికి మై అకౌంట్ అనే ఆప్షన్ మనకి పనికి వస్తుంది సో ఇదంతా మనకు అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు ఈ యాప్ గురించి మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఈ ఫీడ్బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు ఇక లాస్ట్లో మనకి క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది క్లోజ్ పైన క్లిక్ చేస్తే యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకే సో ఇలా మనం హైదరాబాద్ ఆర్టీసీ యాప్ యూజ్ చేసి సిటీ బస్సెస్ ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవచ్చు ఈజీగా సిటీలో మనం ట్రావెల్ చేయొచ్చు సిటీ బస్సెస్లో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుందంటే వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్